నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎడవల్లి దళిత కాలనైజేషన్ సొసైటీ భూముల లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించాలని వ్యాపార కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎడవల్లి దళిత రైతులు చేపట్టిన వంటవార్పు కార్యక్రమాన్ని రెండవ రోజు స్థానిక ఏంజెల్ స్టాకిస్ వద్ద ఆయన ప్రారంభించారు వంటవార్పు కార్యక్రమం అనంతరం ఎడవల్లి దళితులంతా ప్రజా సంఘాల మద్దతుతో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా 2013 భూసేకరణ చట్టం కింద తమకు నష్టపరిహారం చెల్లించాలని నష్టపరిహారం ఎవరెవరికి ఇచ్చారో జాబితాను బయటపెట్టాలని వారు ఆర్డీఓ కార్యాలయం వద్ద బయటపెట్టారు లబ్ధిదారుల జాబితా బయటపెట్టాలని తమ హక్కుల కోసం వెళ్తుంటే పోలీసుల నిఘా పెట్టి వేధించడానికి అరికట్టాలని ఈ మూడు డిమాండ్ల మీద స్పష్టమైన హామీ కావాలని ఆర్డీఓను డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ పార్థసారథి దడాల సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు డీఎస్పీతో మాట్లాడి పోలీసుల వేధింపులు లేకుండా చేస్తామని ఎల్లుండి కల్లా లబ్దిదారుల జాబితా అందిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆయన ఫోన్లో హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు జి రవిబాబు మాట్లాడుతూ వారం రోజుల లోపల స్పష్టమైన హామీ లభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి శివనాగరాణి జిల్లా కార్యదర్శి లక్ష్మీశ్వర్ రెడ్డి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి చింతపల్లి నాగమల్లేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు పరిహారం అనేది పెద్ద కుట్రగా ఈ రోజు మేము చూస్తా ఉన్నాము ఎందుకనంటే ఈ రోజు వృద్ధులు కానీ మహిళా రైతులకు కానీ ఇచ్చిన నష్టపరిహారాన్ని అనేక మంది మధ్యవర్తులు పక్కకి తీసుకున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం అందుకని ఈ రోజు ఎడవల్లి రైతులు మరి అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం చెప్తా ఉంది మేము దళితుల పక్షపాతం మా ప్రభుత్వమే దళితుల కోసం పుట్టిందని చెప్పేటటువంటి నాయకులు పాలకులు ఈ రోజు ఎడవల్లి రైతులు సంవత్సర కాలంగా పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళకి మీద న్యాయం చేయకపోగా వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ మీద అందరూ కూడా ఈరోజు పోలీసు నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నారు కనీసం న్యాయం కోసం రోడ్డు ఎక్కేటటువంటి పరిస్థితులకు కూడా ఈరోజు వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తున్నారు ఆ నిర్బంధం సరికాదు అందుకని ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సింది దళితులనైనా పేదలనైనా ఎంతకాలమైనా తొక్కి పట్టించుతామనుకుంటే మాత్రం అది నీ ప్రభుత్వానికి నష్టం చేకొస్తుంది నీ ప్రభుత్వానికి ప్రమాదం అని మరొకసారి ఆలోచించండి కాబట్టి ఎప్పటికైనా సరే ఎడవల్లి రైతులు చేస్తున్నటువంటి ఆందోళన పోరాటాన్ని గమనించి వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళు ఒక్కళ్లే కాదు వాళ్ళ వెనుక అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి అనేక మంది మేధావులు ఉన్నారు అందరూ కలిసి రాబోయేటటువంటి కాలంలో ఈ పోరాటం ఉధృతం చేస్తారని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎడవల్లి రైతుల భూముల్ని ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటా ఉంటే ఆ భూములు లాక్కోటానికి ఊళ్ళో పెట్టందారులు ఎన్నో రకాలుగా వాళ్ళని మభ్య పెట్టి ఆ రకంగా భూములు లాక్కోవడం అనేది చాలా అన్యాయం అయినా కూడా వాళ్ళు ఆ భూములను కోల్పోవటం అనేది చూసుకుంటే మా వెనక ఏముందనే దాంతో వాళ్ళు వాళ్ళ రోడ్డెక్కి ఆ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఉన్నా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చేమగుచ్చినట్టుగా కూడా లేదు మరి ఆ భూములు కోల్పోవటం అనేది చాలా అన్యాయం కాబట్టి ఈరోజు వాళ్ళ టెంట్లు వేసుకుని వంట వార్పు కార్యక్రమాలు అట్లాగే ఆర్టీఓలను కలవటం అట్లాగే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయటం ఎన్ని రకాలుగా చేసినా కూడా ప్రభుత్వం దిగిరాకపోవటం అనేది చాలా దుర్మార్గమనే చర్య భూములు కోల్పోయే వాళ్ళు మళ్ళా భూములు తీసుకునే వరకు లేకపోతే వాళ్ళ నష్టపరిహారం పెత్తందారులు కాజేశారు కాబట్టి ఆ నష్టపరిహారం అందేదాకా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ రకంగా ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ అట్లాగే మహిళా సంఘం దానికి అండగా ఉంటుందని చెప్పి నాకు అవకాశం ఇచ్చింది అందరూ